శనివారం ఆయన రెడ్ కలర్ సూట్ కేసు లో కోటి రూపాయలు తీసుకుని ప్రాపర్టీ డీల్ క్లోజ్ చేయడానికి ఇంటి నుంచి బయలుదేరారని, ఆ తర్వాత కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని చెప్తున్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు కానీ నిజానిజాలేంటో తెలియదు. ఈ వాచ్ ఐడెంటిఫై చేయగలరా? యా, ఈ వాచ్ మా డాడ్దే. లాస్ట్ బర్త్డేకి నేనే గిఫ్ట్ చేశాను. పవిత్ర, కూల్ డౌన్. సో ఏమన్నా తెలిసిందా? యా, ఎంక్వైరీ జరుగుతుంది. వీఆర్ ట్రైంగ్ టు సాల్వ్ దిస్ కేస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. జాగ్రత్త. ఇతనే సార్ పియానో ప్లేయర్. You must be Arun, right? Yeah. Meeru? Pavitra. Mohan gari daughter ni. Dad mi gurinchi chaala chepparu. Mee pic kuda send chesaru. Meeranna mee music anna ma dad ki chaala ishtam. In fact, ayini last kalisindi meere. How was he? Ela unnaru appudaina? He was happy man. Baane unnaru. Ganesh. Sir. Arun gari statement chadavi vinipinchu. ఆయన ఓకే అంటే సైన్ తీసుకోండి. ఎస్ సార్. ఈ నెల 18వ తేదీన మోహన్ గారు ప్రైవేట్ కన్సర్ట్ కోసం నన్ను వాళ్ళ ఇంటికి రమ్మన్నారు. నేను 1:00 వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నన్ను మిసెస్ మోహన్ లోపలికి ఇన్వైట్ చేశారు. నేను వెళ్ళిన 10 నిమిషాలకు మోహన్ గారు వచ్చారు. కొంచెం సేపు ఉండి బిల్డర్తో ఏదో అర్జెంట్ పని ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మోహన్ గారు చంపేశారు, చంపేసి సూట్ కేసు ప్యాక్ చేశారు. ఇంకొక సోన వెలు కూడా ఫట్ పని వచ్చేసారు. నాకు అన్ని కనిపిస్తాయి, నాకు కళ్ళు ఉన్నాయి. చూడండి చూడండి చూడండి, పట్టుకోండి. పవిత్ర, వీళ్ళని నమ్మద్దు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన పాయలు బాజే ఒక రేంజ్ మోహన్ గారు వెళ్ళిపోయాక నేను అక్కడ కొంచెం సేపు ఉన్నాను. మిసెస్ మోహన్ 2 గంటల ప్రాంతంలో నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. సైన్ చేయండి సార్. థ్యాంక్స్ అరుణ్. మోహన్ ఒక మాట చెప్పేవారు, గతాన్ని ఎప్పుడు మర్చిపోవాలి, భవిష్యత్ మీద దృష్టి పెట్టాలని. కానీ మోహన్ లేని నా జీవితంలో భవిష్యత్ అనే పదానికి అర్థం లేదు. మా పెళ్లి రోజున సర్ప్రైజ్ ఇవ్వడానికి అరుణ్తో ప్రైవేట్ కాన్సర్ట్ అరేంజ్ చేశారు మోహన్. తను వచ్చిన 10 నిమిషాలకి మోహన్ వచ్చి మాతో కొంచెం సేపు మాట్లాడి బిల్డర్తో పని ఉంది త్వరగా వచ్చేస్తారని మళ్ళీ రాలేదు. వి మిస్ యూ మోహన్. వి మిస్ యూ. సారీ పవిత్ర, వి విల్ బి విత్ యూ. ధైర్యంగా ఉండు తల్లి. అబద్ధమా? ఏం అబద్ధం చెప్పింది? ఇంతకీ మీరెవరు? డిసౌజా, సెయింట్ యాన్ స్కూల్ ప్రిన్సిపల్ ని. మోహన్ గారి ఎదురింట్లోనే ఉంటాను. ఓకే, చెప్పండి. ఆ రోజు నేను పోస్ట్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే లిఫ్ట్ లో నాతో పాటు ఒక అతను వచ్చాడు. నాతో పాటు వచ్చిన అతను మోహన్ గారింట్లోకి వెళ్లడం నేను చూశాను. 10 నిమిషాల తర్వాత మోహన్ గారు ఏవో గిఫ్ట్స్ తీసుకుని లోపలికి వెళ్లడం నేను చూశాను. అందరికన్నా లాస్ట్ లో ఆ కళ్ళు లేని అబ్బాయి, అదే ఆ పియానో ప్లేయర్ ఉన్నాడే, అతను వెళ్లడం చూశాను. ముందు పియానో ప్లేయర్ వచ్చాడు, ఆ తర్వాతే మోహన్ గారు ఇంట్లోకి వచ్చారు. నో, నేను చెప్తున్నాను కదా, నాకు బాగా గుర్తు. ఎలా ఉంటాడు అతను? పొడుగ్గా, బలంగా, చిన్న గడ్డంతో బాడీ బిల్డర్ లా ఉన్నాడు. అతన్ని మళ్ళీ చూస్తే
ఖచ్చితంగా గుర్తుపట్టగలను. కావాలంటే సిమ్రాన్ అడిగి చూడండి. సరే, క్యాజువల్ గా అడగండి. ఓకే. ఈ పాట అంటే మా డాడ్కి చాలా ఇష్టం, నాకు నేర్పిస్తారా? యా, తప్పకుండా. బై ద వే, మా ఎన్జిఓ సిటీలో బెస్ట్ హాస్పిటల్స్తో కనెక్ట్ అయి ఉంది. మీరు ఒకసారి చెక్ చేయించుకుంటే మళ్ళీ చూపొచ్చే ఛాన్స్ ఉండొచ్చేమో కదా. పర్లేదండి, ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇంకొకరా, ఆ రోజు మా హస్బెండ్ తప్ప ఇంకెవరూ రాలేదే. మరి ఆ పెద్ద ఆవిడ అలా చెప్పింది ఏంటండి? బహుశా ఆవిడ లాస్ట్ వీక్ గురించి చెప్పుండొచ్చేమో. లాస్ట్ వీక్ పిజ్జా డెలివరీ బాయ్ వచ్చాడు, దాని తర్వాత మోహన్ వచ్చాడు. మిస్సెస్ డిసూజకి వాయిస్ అయిపోతుంది కదా, అందుకే కన్ఫ్యూజ్ అయి ఉంటుంది. మీరు ఆవిడ గురించి పెద్ద పట్టించుకోకండి. మోహన్ గారి మర్డర్ కేసు గురించి రోజు పోలీస్ స్టేషన్కి 10 ఫ్రేమ్ కాల్స్ వస్తున్నాయి సార్. నిన్నైతే ఒకడు మీరే ఆ మర్డర్ చేసి బాడీని తీసుకెళ్లి బ్రిడ్జ్ దగ్గర పడేశారు అన్నారు సార్. అరే మెల్లగా బాబీ. మేము నమ్మలేదు మేడం. ఆయన మా ఆయన అంటే అందరికీ కుళ్ళు, ఎక్కడ ప్రమోషన్ వచ్చేస్తుందేమోనని చచ్చిపోతున్నారు అందరూ. అవును, ఆ కేసు కి సంబంధించి మొన్న ఎవరినో పట్టుకున్నారంట కదా, న్యూస్ పేపర్ లో చదివాను. ఆ పట్టుకున్నాంలే మేడం, వాడిని ఎంత కొట్టినా అసలు ఏం చెప్పట్లేదు సార్. ఎలాగైనా సరే వాడితో నిజంగా ఎక్కిస్తారు కదా సార్. చూడు బాబీ, ఇందులో నేను ఇంటర్ఫియర్ అవుతున్నానని అనుకోకపోతే ఒక విషయం చెప్పనా? మీరు ఆ సిమ్రన్ గురించి కూడా ఆలోచించాలి. ఆవిడ అసలు ముసలోడు మోహన్ని పెళ్ళెందుకు చేసుకున్నట్టు? ఏజ్ డిఫరెన్స్ ఒక 10-15 ఏళ్ళు ఉంటుందా, పైగా లవ్ మ్యారేజ్. డబ్బు కోసం మేడం. అది ఉండొచ్చు, కానీ మిగతా అవసరాల పరిస్థితి ఏంటా అని. లైక్ యునో, ఖచ్చితంగా ఆవిడకి లవర్ ఉండే ఉంటాడు. మీరు చెప్తుంటే నాకు కూడా ఏదో అనుమానంగా ఉంది మేడం. సేమ్ ఇదే మ్యాటర్ స్కూల్ ప్రిన్సిపాల్ డిసోజా గారు కూడా చెప్పారు. డిసోజా ఎవరు? డిసోజా అని మోహన్ గారి ఇంటి ఎదురుగానే ఉంటుంది సార్. ఆ రోజు ఎవరో మూడో వ్యక్తి మోహన్ గారి ఇంటికి వచ్చారని ఆవిడ ఖచ్చితంగా చెప్తుంది. మళ్ళీ చూస్తే గ్యారంటీ గుర్తుపడతాను కూడా అంటుంది సార్. మరి ఇంకే, అతను ఎలా ఉంటాడో ఒకసారి స్కెచ్ చేయించచ్చు కదా. చూడు బాబీ, ఇది హై ప్రొఫైల్ కేసు, దీని గానీ మీరు సాల్వ్ చేయగలిగితే నీకు నీ టీంకి ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది. ఆలోచించు సార్. ఆవిడ ఒకసారి స్టేషన్ కి రమ్మని చెప్పంటారు సార్. సూపర్ ఐడియా. సీనియర్ సిటిజన్ కదా, ఆవిడని స్టేషన్ కి పిలవటం కరెక్ట్ కాదు. మనమే ఆవిడ ఇంటికి వెళ్దాం. ఓకే సార్, వాష్రూమ్కి వెళ్ళొస్తాను. అరే బాబీ, ఎగ్స్ తినలేదేంటి? రోజు ప్రోటీన్ కోసం 16 గుడ్లు తింటారు ఆయన, అవే ఆయన ఎనర్జీకి సీక్రెట్. అరుణ్, సోఫీ, ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? నాట్ ఓకే అరుణ్. మొన్నేమో చెప్ప పెట్టుకుండా వెళ్ళిపోయావు. 2 రోజుల నుంచి మన ఇద్దరి మధ్య అసలు పరిచయం లేనట్టు స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తున్నావు. ఏం జరుగుతుంది అరుణ్? నువ్వు అనుకుంటున్నట్టు ఏం లేదు సోఫీ. మోహన్ గారి కూతురికి పియానో నేర్పించడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, వచ్చాక కలుద్దామా? సరే, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో అరుణ్, ఆ రోజు నైట్ మన ఇద్దరి మీద జరిగింది నీ మీద సింపతి ఉండో లేక క్యాజువల్గానో జరిగింది కాదు. నీకు అర్థమవుతుందా? సరే, నీ పనయ్యాక ఫోన్ చేయి. ఓకే. పవిత్ర, హెడేక్గా ఉంది, కొంచెం మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ బామ్ తీసుకొస్తావా? సరే అండి. థ్యాంక్ యూ. బాగా తలనొప్పిగా ఉంది, మీ దగ్గర ఏదైనా మెడిసిన్ ఉందా? తీసుకొస్తాను. సిమ్రన్,